కేరళలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అదానీ గ్రూప్ టేక్ ఓవర్ చేసుకుంది. విద్యుత్ వెలుగుల నడుమ విజయానికి సంకేతంగా ఈ టేక్ ఓవర్ వేడుకగా జరిగింది. విమానాశ్రయ డైరెక్టర్ సివి రవీంద్రన్ నుంచి అదానీ గ్రూప్ సంస్థల సిఇఓ గిరి మధుసూదన్ బాధ్యతలు స్వీకరించారు. కేరళలో తిరువనంతపురం విమానాశ్రయాన్ని త్రివేంద్రం విమానాశ్రయంగాను పిలుస్తారు. తిరువనంతపురం విమానాశ్రయానికి విశేష చరిత్ర ఉంది. ఇది ఈనాటిది కాదు, 1932లోనే బ్రిటిషర్స్ కాలంలో స్థాపించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో దేశీయ విమానాశ్రయంగా ఉంటూ 1991 జనవరి 1వ తేదీన అంతర్జాతీయ విమానాశ్రయంగా అప్గ్రేడ్ అయింది. కేరళలో తొలి విమానాశ్రయంగా, దేశంలో 5వ విమానాశ్రయంగా పేరుంది. ఈ విమానాశ్రయానికి దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పొచ్చు. ఏటా దేశీయ అంతర్జాతీయ విమాన ప్రయాణికులు దాదాపు 10 లక్షల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో నడుస్తూ వచ్చిన ఈ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ సంస్థలకు అప్పగించడాన్ని కేరళ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. దీన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని పోరాడుతోంది. కేరళ హైకోర్టులో దీనిపై పిటిషన్ వేసినా కోర్టు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విమానాశ్రయ డైరెక్టర్ సివి రవీంద్రన్ నుంచి బుధవారం అర్ధరాత్రి అదానీ గ్రూప్ సంస్థల సిఇఓ గిరి మధుసూదన్ రావు టేక్ ఓవర్ చేసుకున్నారు. అదానీ గ్రూప్ సంస్థల ఆధీనంలోకి ఇప్పటికే లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, గౌహతి, జైపూర్ విమానాశ్రయాలు వెళ్లిపోయాయి. తాజాగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం అదానీ గ్రూప్ సంస్థల జాబితాలోకి చేరడం దేశంలోనే చర్చనీయాంశమైంది. ఈ విమానాశ్రయ పర్యవేక్షణ బాధ్యతలను సిఇఓ గిరి మధుసూదన్ రావుకు అదానీ గ్రూప్ సంస్థల యాజమాన్యం అప్పగించడం గమనార్హం. గిరి మధుసూదన్ రావుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గొప్ప పేరుంది. ఇంజనీరింగ్ పరిపాలనా నైపుణ్యాలున్న ఆయన గతంలో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. పాలనాపరమైన అనుభవం ఉండడంతో ఆయనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యం రాజమండ్రి విమానాశ్రయ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. గత పుష్కరాల సమయంలో రాజమండ్రి విమానాశ్రయాన్ని గిరి మధుసూదన్ రావు విశేషంగా తీర్చిదిద్దారు. రాజమండ్రి విమానాశ్రయానికి గొప్ప పేరు తెచ్చారు. దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయడమే కాదు, గోదావరి పుష్కరాలకు వచ్చిన ప్రయాణికులకు హెలికాప్టర్ మోజు తీర్చారాయన. గిరి మధుసూదన్ రావు పనితనాన్ని మెచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యం విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ కూడా విమానాశ్రయాన్ని ప్రగతి పథంలో నడిపించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు గిరి మధుసూదన్ రావు. ఎక్కడ పనిచేస్తే అక్కడ ల్యాండ్ మార్క్ ఉండేలా పనితీరు చూపడం ఆయన స్టైల్. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల ప్రైవేటీకరణ నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల యాజమాన్యం గిరి మధుసూదన్ రావును సిఇఓగా పనిచేయాలని రెడ్ కార్పెట్ పరిచింది. అదానీ గ్రూప్ సంస్థలకు ఆయన సేవలు అవసరమని స్వాగతించింది. ఈ నేపథ్యంలో గిరి మధుసూదన్ రావు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ హోదాకు రాజీనామా చేశారు. తాజాగా కేరళలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం టేక్ ఓవర్ నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల సిఇఓగా గిరి మధుసూదన్ రావు బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఈ సందర్భంగా దేశంలో పలు విమానాశ్రయాల అధికారులు, ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. గిరి మధుసూదన్ రావుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.